హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ అన్నమాట. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంట్రొడక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది చూసుకున్నాము. సో అసలు డేటాబేస్ అంటే ఏంటి అనేది చూసుకున్నాము. సో డేటాబేస్ అంటే నథింగ్ బట్ ఒక నేమ్ డేటా ఐటమ్స్ని కలెక్షన్ చేసుకుంటుంది అనేది చూసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏముంటాయి అండ్ డిసడ్వాంటేజెస్ చూసేద్దాం. Distributed data processing allows multiple computers to be used anywhere. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఎలా అంటే మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి ఎక్కడైనా యూజ్ చేసేలాగా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ అలౌ మల్టిపుల్ కంప్యూటర్స్ టు బి వర్కింగ్ అమంగ్ మల్టిపుల్ జియోగ్రఫికల్ సపరేట్ సైట్స్ వేర్ లోకల్ సబ్ కంప్యూటర్స్ హ్యాండిల్ లోకల్ ప్రాసెసింగ్ నీడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ జియోగ్రఫికల్గా అంటే మొత్తం వరల్డ్గా యూజ్ చేసేలాగా, లేదు సపరేట్ సైట్స్ లాగా లోకల్ కంప్యూటర్స్ ఏమో లైక్ ప్రాసెసింగ్ నీడ్స్కి లోకల్లో అనేవి యూజ్ చేసుకుంటామన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ ఈజ్ ఎ డేటాబేసెస్. లాజికల్లీ ప్రాసెసింగ్ ఈజ్ షేర్డ్ అమంగ్ టూ ఆర్ మోర్ ఫిజికల్ ఇండిపెండెంట్ సైట్స్. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉంటాయి, షేర్డ్ అమంగ్ టూ ఆర్ మోర్ ఫిజికల్ ఇండిపెండెంట్ సైట్స్ తోటి షేర్ చేసుకుంటాయి అన్నమాట లాజికల్ ప్రాసెసింగ్లో. దట్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ నెట్వర్క్, అంటే నెట్వర్క్ కనెక్టెడ్ ఉండేసి అవి మనకి షేర్ చేసుకోవడానికి, ఏదైనా ప్రాసెసింగ్ చేయడానికి కానీ యూజ్ చేసుకుంటాం అన్నమాట సైట్స్లో అలా ఇలా. అండ్ డేటా ప్రాసెసింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్, అంటే ఈ డేటా ప్రాసెసింగ్ అనేవి ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఎలా అంటే అరౌండ్ సెవెరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ డిస్ట్రిబ్యూషన్ త్రూ అవుట్ ది కంపెనీ. అంటే ఒక కంపెనీలో కానీ ఏదైనా ఒక అనేది మొత్తం ప్రాసెసింగ్ యూనిట్లో సెవెరల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఏదైనా ఒక యూనిట్ లాగా మనకు ఆర్గనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. లైక్ ఎండ్ యూజర్స్ కంట్రోల్స్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యూనిట్ డిడిపి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ యూజెస్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. అంటే ఇది మనకి ఇక్కడ ఏం యూజ్ చేస్తుంది అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కానీ మనం లైక్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది ఇలా ఒక మెయిన్ సర్వర్ ఉంటుంది, లైక్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనే తోటి మనకి యూజెస్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ప్రాసెసింగ్ అనేది లేదా సెంట్రలైజ్డ్ డేటాబేస్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ మల్టిపుల్ కంప్యూటర్స్ యూజ్ చేసేలాగా, అండ్ మేబీ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉండవచ్చు. అంటే లైక్ ఇక్కడ కొరియన్ కావచ్చు, నార్త్ వే, నెదర్లాండ్, అలా వేరే వేరే ప్లేసెస్ నుంచి, బట్ సేమ్ కంపెనీ లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉందనుకోండి, మన డేటానే స్టోర్ చేయవచ్చు. ఎవరంటే వాళ్ళు కూడా డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం, అంటే నాట్ ఫ్రమ్ అదర్ పీపుల్, అంటే ఇందులో బంద్ చేసే వాళ్ళే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా నెదర్లాండ్లో వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఎవరు ఉన్నారు, ఎక్కువ ఏ టైం ఎలా వర్క్ చేశారు అనేది మనం డేటా కావాలంటే ఎలా అయినా మనం యాక్సెస్ చేసుకునేలాగా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి మనకి డేటా అనేది కూడా. సో దీని అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, రిసోర్స్ షేరింగ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ గ్రోత్ ఉంటుంది, ఇంక్రీజ్డ్ యూజర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కంట్రోల్, ఎండ్ యూజర్ ప్రొడక్టివిటీ, డిస్టెన్స్ అండ్ లొకేషన్ ఇండిపెండెన్సీ, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అనమాట మనకి ఇక్కడ చూసుకుంటే. అంటే మనకి అంటే అవైలబిలిటీ అంటే ఎలా, మనకి అవైలబుల్గా ఎప్పుడు ఉండేలాగా. రిసోర్స్ షేరింగ్ అంటే మనకి ఏదైనా రిసోర్స్ కావాలంటే మెయిన్ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యి ఏమంటే షేరింగ్ చేసుకునేలాగా. గ్రోత్ అనేది కూడా మంచిగా మనకి అవైలబుల్, అంటే గ్రోతింగ్ కూడా అంటే మనం సెర్చ్ చేసి ఇలా ఇంక్రీజ్ చే గ్రోత్ ఉంటుంది. అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూజర్స్ కూడా, అంటే ఇప్పుడు మనకి డేటా అనేది వస్తుంది, అన్నీ మనకి అవైలబుల్గా ఉంటే యూజర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుంది కదా. సో అలా అనమాట ఇవన్నీ అడ్వాంటేజెస్. అంటే మన డేటా స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ప్రైవసీ అనేది కూడా ఇంపార్టెన్స్, సేమ్ లైక్ దట్ ఇక్కడ ప్రైవసీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది సెక్యూరిటీతో పాటు. సో ఇవి మనకి అడ్వాంటేజెస్ మొత్తం. వెరాజ్ మనము ఇక్కడ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మోర్ డిఫికల్టీ టెస్ట్ అండ్ ఫెయిల్యూర్ డయాగ్నోసిస్. అంటే మనకు ఒక్కొక్కసారి టెస్ట్ అనేది ఏదైనా డిఫికల్ట్గా ఉంటుంది, ఫెయిల్యూర్ డయాగ్నోసిస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మోర్ కాంపోనెంట్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ కమ్యూనికేషన్, అంటే ఏదైనా మొత్తం అని మొత్తం ఎక్కువ డిపెండెన్స్ దేనిపైన, కమ్యూనికేషన్ పైనగా ఉంటుందన్నమాట. మీన్స్ మోర్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే పాయింట్స్గా ఎక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ లాగా ఉండటం. ఇన్కంపాటబిలిటీ ఆఫ్ కంపోనెంట్స్, ఇన్కంపాటబిలిటీ ఆఫ్ డేటా,
మోర్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, డూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే ఎవరైనా డూప్లికేట్స్ అలా క్రియేట్ చేయడం అని. కాంప్లెక్స్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ అంటే ఏదైనా ఇంత డేటాని మనము మేనేజ్మెంట్ చేయాలంటే ఎంత కష్టం. నాట్ ఓన్లీ వన్ బ్రాంచ్, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ బ్రాంచెస్లో మనం డేటా అనేది మేనేజ్మెంట్ చేయాలంటే హౌ కాంప్లెక్స్ ఇట్ ఈస్, హౌ డిఫికల్ట్ అనేది అలా అంటే ఇన్కంపేటబుల్. డేటాను మనం స్టోర్ చేసినప్పుడు ఎంత సెక్యూరిటీ మనం ఇవ్వాలి, కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి ఎంతగానో మనము ఇట్లా చూసుకోవాలి వాటి అన్నిటినీ. సో ఇలా ఇవి డిసడ్వాంటేజెస్ అన్నమాట. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ అన్నమాట. సో ఇది మొత్తం మనకి టాపిక్ జస్ట్ లైక్ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇది అడ్వాంటేజెస్ అయినా అడగవచ్చు, డిసడ్వాంటేజెస్ అయినా అడగవచ్చు, ఆర్ ఎక్స్ప్లెయిన్ డేటా ప్రాసెసింగ్ డెఫినేషన్ అలా కూడా అడగవచ్చు ఈ క్వశ్చన్ని. సో దిస్ ఈజ్ ద టాపిక్.